నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. ఫిబ్రవరి 14 అనగానే అందరికీ గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే. ఈరోజు ప్రస్తావన రాగానే ప్రేమికుల హృదయాలు పులకిస్తాయి. ప్రేయసీ ప్రియులు ఈ రోజును ప్రత్యేకంగా గడపడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇదే రోజున 5 ఏళ్ల క్రితం ఓ దారుణ ఘటన జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. అహర్నిశలు దేశం కోసమే గడిపే సైనికులు చివరికి ఆ దేశం కోసమే తమ ప్రాణాలు అర్పించారు. అయితే ఈ విషయం గురించి నేటి యువత ఎంతమందికి తెలుసు? ప్రేమలు ప్రణయాలు సరే, అవి ఉండడం తప్పేం కాదు, కానీ దేశభక్తి మాటేంటి? దేశం గురించి ఆలోచించే కనీస స్పృహ సంగతేంటి? ఇదే అంశంపై యావత్ జాతిని చైతన్యపరుస్తూ దేశం కోసం తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు కొందరు సమాజ సేవకులు. అసలు పుల్వామా ఘటన ఎలా జరిగింది? దీని పరిణామాలు ఎలా ఉన్నాయి? ఈ దారుణ ఘటన గురించి ఇవాళ్టి యువతలో ఎంతమందికి తెలుసు? యూత్ వ్యాలంటైన్స్ డేకు ఇస్తున్న ప్రాధాన్యత దేశ సమకాలీన పరిస్థితులకు ఇవ్వడం లేదా? యువత ఆలోచన ధోరణిలో ఇంకా ఎలాంటి మార్పులు రావాలి? ఈ అంశాలపై మాట్లాడేందుకు ఐ స్టాండ్ ఫర్ నేషన్ ప్రతినిధులు రమేష్ గారు జూమ్లో యాడ్ అవుతున్నారు. నమస్కారం అండి రమేష్ గారు. నమస్తే అండి. అలాగే మురళి ఇంద్రగంటి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ముందుగా అంటే ఐ స్టాండ్ ఫర్ నేషన్ అనేది ఎందుకు మీరు అది స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే కేవలం ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేని వ్యతిరేకించడానికా, లేకపోతే ఆ రోజు జరిగిన సంఘటన కోసమా? ముందుగా స్వతంత్ర టీవీ పేరులోనే మీకు స్వతంత్రం ఉంది. వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినము అని చెప్పేసుకుని ఏదో చెప్పడం అది అంతా కూడా కాదు. కానీ యాక్చువల్గా ఈరోజు వారియర్స్ డే. సుమారుగా 5 సంవత్సరాల క్రితం, సుమారుగా 1825 రోజుల క్రితం, సుమారుగా కొన్ని లక్షల నిమిషాల క్రితం ఒక 40 మంది వాళ్ళ కుటుంబాలను వదిలి కేవలం దేశం కోసం అని చెప్పేసుకొని వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు 40 మంది జవాన్లను ఉగ్రవాదులు పేల్చేయడం జరిగింది పుల్వామాలో. అయితే ఈ 40 మంది అసలుకి దేశం కోసం అని చెప్పేసుకొని ఎందుకు ప్రాణాలు అర్పించాలండి? ఎందుకంటే వాళ్లకు వాళ్ళ ప్రాణం కన్నా కూడా దేశమే ముఖ్యం అని అనుకున్నారు. ఆ విధంగా ఎంతమంది అనుకుంటున్నారు? అఫ్కోర్స్ ప్రాణం కంటే కూడా దేశం ముఖ్యమనేటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేదని చెప్పి నేను అనడం లేదు. కాకపోతే ఈ దేశం కోసం నేనేం చేశాను అని చెప్పి ఆలోచించే వాళ్ళకంటే కూడా ఈ దేశం నాకేమిచ్చింది, ఈ దేశం నాకేమన్నా డబ్బు పరంగా సాయం చేసిందా, కులపరంగా సాయం చేసిందా, ఇది ఆలోచిస్తున్నారు. కానీ నేను యువత గురించి మాట్లాడడం లేదు, ప్రతి భారత పౌరుని గురించి నేను మాట్లాడుతాను. వాళ్ళకు లోపల ఎంతవరకు స్పృహ ఉంది దీని గురించి చేసుకుని? ఇప్పుడు వందే మాత్రం అన్నటువంటిది వాళ్లకు ఒక తారక మంత్రంలాగా పెట్టేసుకొని మహాత్ములు చాలామంది మనకు స్వతంత్రం తీసుకొచ్చి పెట్టారు. అసలు వందే మాత్రం అన్నటువంటి పదాన్ని మన వాళ్ళు ఎంతవరకు అంటున్నారు, ఎన్నిసార్లు అంటున్నారు, రోజుకు ఒకసారి గుర్తు చేసుకుంటున్నారా, నెలకు ఒకసారా, పోనీ 15 ఆగస్టుకా, ఎప్పుడు జనగణమన గీతాన్ని ఎప్పుడు ఆలపించాలి? ఓన్లీ 15 ఆగస్టుకా? ఏ పరిస్థితుల్లో? అఫ్కోర్స్ ఈ విషయం లోపల కొద్దిగా అడ్వాన్స్డ్గా మన వాళ్ళు థియేటర్స్లో కావచ్చు డిస్క్లైమర్ కిందకి పెట్టారు లేచి నిలబడమని. మొన్న జరిగిన ఇన్సిడెంట్ అంటే అది చెప్పొచ్చలేదో తెలియదు, కానీ జాతీయ గీతం వస్తుంటేనక పక్కన వాడు లేచి నిలబడలేదు. విపరీతమైన కోపం వచ్చేసింది నాకు. ఎందుకంటే అంతసేపు కూడా వాళ్ళు దేశం కోసం చెప్పి సమయాన్ని కేటాయించలేరా అన్నది నా క్వశ్చన్. అయితే చాలా 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 నేనేం పెద్ద దేశభక్తుని కాదు, నేనేం గాంధీ నెహ్రూని కాకపోవచ్చు, కానీ దేశం అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందరికంటే కూడా విలువైంది అమ్మ. అమ్మకు జన్మనిచ్చిండేది, మనం చనిపోయేంత వరకు మనల్ని మోసేది మాతృభూమి. అటువంటి మాతృభూమికి మనం ఏం చేస్తున్నాం? సరే ఆ మాతృభూమికి చేయడం లేదు, ఆ మాతృభూమిని కాపాడే వాళ్ళ కోసం నేను చేస్తున్నాం అన్నటువంటి ఒక చిన్న ఆలోచన నుంచి పుట్టిండేదే ఐ స్టాండ్ ఫర్ ది నేషన్. దీనికి మూలకర్త హరికృష్ణ గారు, జర్నలిస్ట్. ఆయన ఆ కాన్సెప్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యేసుకొని, నేను రమేష్ గారు ఇప్పుడు జూమ్లో ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన నాకంటే కూడా ఎగ్జైట్ అయిపోయి, లేదు ఇది ఖచ్చితంగా మనం చేయాలని చెప్పేసుకొని ఇంకొక ఇద్దరిని, ఒక ఆయన అలీ గారు, ఆయన వచ్చేసుకుని లాయర్, ఒక అతను
రతన్ రాజ్ అని చెప్పేసుకొని మనకు వైజాగ్ లోపల ఆయన సంఘసేవకుడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఐదు మంది అండి, పంచభూతాలు ఐదు, మేము ఐదు మంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం దీని లోపల ఒకటి ఏంటంటే ఐదు మంది పేరు పొందిన ఐదు క్యాస్టల నుంచి వచ్చిన వాళ్ళు. మా దాని లోపల ఒక హిందూ ఉన్నాడు, ఒక క్రిస్టియన్ ఉన్నాడు. రిలీజియన్ క్యాస్ట్ కూడా కాదు, రిలీజియన్ రిలీజియన్ ఆ విధంగా కుదిరింది. ఎందుకు అన్నది తెలియదు. సరే మొత్తం మేమైతే కనుక చేసాం దీనికి ఏదో చెప్తారు. 2019లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడు మీరు స్థాపించడం జరిగింది? అసలు యాక్చువల్గా మేము చాలా గ్రాండ్గా 2020 లోపల చేసామండి, రకరకాలుగా. అయితే ఆ వన్ ఇయర్ ఓవర్ పీరియడ్ లోపల వీ డిడ్ సో మెనీ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ తీసుకొని రావాలని. అంటే మేము ఏం చేయాలనుకున్నామనంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం కూడా నేను అనుకుంటే ఇంకొక 10 నిమిషాల లోపల సరిగ్గా 5 సంవత్సరాల క్రితం 3 గంటల 15 నిమిషాలకి 40 మంది చనిపోయారు. ఆ టైంకు అందరూ జాతీయ గీతాలాపన చెయ్యాలి అన్నటువంటిది మా మెయిన్ కాన్సెప్ట్. ఐ స్టాండ్ ఫర్ ది నేషన్. మేము దాన్ని ప్రజల్లోకి పంపించాం. సుమారుగా 1.85 కోటి మంది నిలబడినట్టుగా మాకు రికార్డు కూడా ఉంది లాస్ట్ ఇయర్. ఎస్, ఇలా కాదండి 2020లోనే. ఆ తర్వాత ఇవన్నీ ఈ కరోనా రావడము ఇంకా మీకు తెలియదు ఉంది అంత చాలా డిస్టర్బెన్సెస్ అంత కూడా అయినా కూడా మేము చేసినంత వరకు సోషల్ మీడియాలో చేస్తూ వచ్చాం. సరే ఇదంతా కూడా చేసాం, మనం నిలబడ్డాం, గీతాలాపం చేసాం, దీని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే ఒక స్ఫూర్తి ఒకటి ఉండదు. మనము 140 కోట్ల మంది ఉన్నాము టోటల్గా, తలా ఒక చెయ్యి, ఒక రూపాయి తీసేలా వేసినా కూడా 140 కోట్లు అవుతుందండి టోటల్గా. వాళ్ళ ప్రాణాలను ఎలాగో తీసుకుని ఇవ్వలేము. ఒక కమర్షియల్గా అయిపోతుందేమో అని మాకు భయం. మేము మా కమర్షియల్గా మేము చేయదలుచుకోలేదు, బికాస్ మేము వీఆర్ నాట్ బిహైండ్ మనీ. మా బాధ్యత ఏమిటనంటే ఒక దేశాన్ని గుర్తించండి, దేశాన్ని కాపాడే వాళ్ళను గమనించండి. ఇది మా మెయిన్ స్లోగన్ టోటల్గా. దానివల్ల వచ్చేసిన నష్టం ఏంటండి, కానీ దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మోరల్గా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఆ 5 మెంబర్స్ టీమ్ సభ్యులే ఉన్నారా? ఇంకా లేదు, నో ఎడిషన్స్ నో డిలిషన్స్, వీళ్ళే ఉన్నారు. వీళ్ళే ఉన్నారు, మీరే చేస్తారు కార్యక్రమాలు. ఓకే, రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు చెప్పండి, అంటే ఐ స్టాండ్ ఫర్ ది నేషన్, ఇప్పటి వరకు మీరు చేసింది ఏంటి? మీరు అనుకోని అంటే ఒక మోటోతో దేన్నైనా స్టార్ట్ చేస్తాం, దాన్ని రీచ్ అవుతున్నామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మీరు ఏ మోటోతో స్టార్ట్ చేశారు, అది రీచ్ అవుతున్నారా? థ్యాంక్ యూ అండి. ముందుగా స్వతంత్ర టీవీ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమాన్ని అంటే దేశం కోసం మేము ఉన్నాము అనే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. సో మురళి గారు చెప్పినట్టుగా ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ కార్యక్రమం స్టార్ట్ కావడానికి మాకు ఫస్ట్ నుంచి కూడా ఒకటే ఉండేది అనమాట, అంటే ఇండిపెండెంట్ గా ఉండేది ఎవరి కాలకి దేశం కోసం ఏదో చెయ్యాలి అనేది. అప్పుడు హరికృష్ణ గారు కాన్సెప్ట్ తీసుకొచ్చాక ఇది బాగుంది. మేము ఫస్ట్ మోటివ్ స్టార్ట్ చేసింది ఏంటి అంటే దేశం కోసం నేను ఒక 2 నిమిషాలు నిలబడాలి, అది ఏదైనా కానివ్వండి. అంటే సైనికుల కోసం అనుకోనివ్వండి, లేదా రైతుల కోసం అనుకోనివ్వండి, లేదంటే ఇన్నోవేటర్స్ కోసం అనుకోనివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమం కోసం ఐ స్టాండ్ ఫర్ ది నేషన్, నేను దేశం కోసం నిలబడాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో మేము 5 రోజులు కూడా ఒక నిర్ణయం తీసుకొని 2019 ఆగస్టులో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. తీసుకున్న తర్వాత అసలు ఏం చేద్దాం, దీని కాన్సెప్ట్ ఏంటి, సరే పుల్వామా అటాక్ అయితే జరిగింది, ఆ రోజు మన గ్రాండ్ కార్యక్రమాన్ని ఫైనల్ గా మనం గ్రాండ్ కార్యక్రమం చేద్దాము, ఆ రోజు అందరికీ నివాళులు అర్పిద్దాము, చాలా మంది దేశం మొత్తాన్ని నిలబెట్టాలనే ఒక కాన్సెప్ట్, 2 నిమిషాలు నిలబడలేరా ఒక సైనికుల కోసం, మనకి 24 గంటలు పహారా కాస్తున్న సైనికులకి మనం 2 నిమిషాలు నిలబడలేమా అనే ఒక కాన్సెప్ట్ థాట్ వచ్చిన తర్వాత దానికోసం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము ఏదైతే అందరి దగ్గరికి వెళ్ళి సెలబ్రిటీస్ దగ్గర కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర కానివ్వండి, ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంటారు కదా, అలా ప్రతి ఒక్కరికి స్కూల్స్ అనివ్వండి, అసలు హ్యూజ్ రెస్పాన్స్ అండి. అంటే మన దేశంలో ఒకరు ముందుండి నడిపించాలి కానీ దేశం మొత్తం కూడా వారు వెనుక నిలిచింది. ఇది మాకు నిజంగా ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మాకు అర్థమైన విషయం. దాని తర్వాత ఏంటంటే మేము సిఆర్పిఎఫ్ వాళ్ళకి కలిసి కలవడం జరిగింది. వాళ్ళతో వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్ఫూర్తి, అంటే ఎవరైతే అసలు బాసారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్ఫూర్తి ఏంటంటే దేశం కోసం నాకు బిడ్డనిచ్చాలి, ఇంకో బిడ్డనివ్వడానికి నేను రెడీ అనే ఒక స్ఫూర్తి చూసాక అస్సలు మనం దేశంలో ఇప్పుడున్న యువత ఏం చేస్తోంది, మేమందరం అసలు ఏం చేస్తాం, ఏం చేస్తే నథింగ్, మనం పొద్దున లేస్తున్నాము సాయంత్రం దాకా చేస్తాం నథింగ్ అని అనిపించిన తర్వాత చాలా కార్యక్రమాలు రూపకల్పన చేశామండి. అందులో భాగంగా ఫస్ట్ మేము అనుకున్నది ఏంటి అంటే స్కూల్స్ లో దేశం మీద అవగాహన కలిగించాలి, దేశం కోసం వాళ్ళు నిలబడాలి. దీంతో పాటు భారతదేశంలో వనరులు చాలా ఉన్నాయి,
అంటే ఒక యువత కానివ్వండి, మారుమూల ఆనిమత్యాలు, దానికి కలాం యువ నిర్మాణం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ రోజులో ఒక ఇన్నోవేషన్ని ప్రజెంట్ చేశాం, ఇన్నోవేషన్ని ముందుకు తీసుకొచ్చు. దాంతో పాటుగా అసలు భారతీయ సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది, అసలు సంస్కృతి ఏంటి భారతీయ, ట్రెడిషనల్గా మన భారతీయులది ఇప్పుడు పాశ్చాత్యులు దాన్ని అలా చూపిస్తున్నారు దేశానికి, కొత్త కట్టు బొట్టు మనకు అవన్నీ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే దాన్ని మనం విస్మరిస్తున్నాం. అటువంటి వాటిని కొంతమంది ఫ్యాషన్ డిజైనర్స్ ద్వారా కనుక్కొని భారతీయ దుస్తులు ఎంత అందంగా ఉంటాయి, ఎంత ఆడంబరంగా ఉంటాయి అనే దాన్ని ప్రజెంట్ చేయడానికి అదొక కార్యక్రమాన్ని మనం రూపకల్పన చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో అసలు ఎడ్యుకేషన్ నుంచి తీసుకొని రైతుల కాన్సెప్ట్ అండి, రైతులకు కూడా వారి కోసం మనం ఒకరోజు నిలబడాలి, వారికి ఒక సన్నం పెడుతున్నారు అనే ఉద్దేశంతో ఒక 5-6 కార్యక్రమాలు నేను రూపకల్పన చేయడం జరిగింది. అయితే 2020 మీకు తెలిసిందే, 2020 ఫిబ్రవరి 14 మనం ఏదైతే గ్రాండ్గా హరిహర కళాభవన్లో చేశామో, చేసినప్పుడు చాలామంది మనకి దాదాపుగా 100+ సిఆర్పి జవాన్లు వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా నిర్వర్తించారు. అండ్ దేశం మొత్తం కూడా దాదాపు 80 లక్షల మంది స్కూల్ స్టూడెంట్స్తో పాటుగా ఆస్ట్రేలియా, అమెరికా, చాలా దేశాలు కూడా మన కోసం మద్దతుగా నిలిచినారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. దాని తర్వాత కరోనా వచ్చింది, కరోనా టైంలో కూడా మా ఐస్ టెంపర్ నేషన్ వాలంటీర్స్ అందరూ కూడా ఫుడ్ డొనేషన్ కానివ్వండి, మాస్క్ డొనేషన్ కానివ్వండి, పెట్స్కి ఫుడ్ కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఒక్కటనే కాదు, ఐస్ టెంపర్ నేషన్ అనే కార్యక్రమం ద్వారా దేశం కోసం నిలబడాలన్నదే మా కాన్సెప్ట్ అండి. అది ఏ కార్యక్రమం అయినా సరే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, చేస్తూనే ఉంటాం. ఎస్, ఓకే. మురళి గారు, మీరు చెప్పండి, ఫిబ్రవరి 14 రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది పుల్వామా, దానికి సంబంధించి పక్కన పెట్టేస్తే ఇంకా దేశం కోసం జరిగినవి చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. మీరు ఫిబ్రవరి 14 తీసుకుంటారా, మిగిలిన డేస్ని కూడా ఏమైనా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు? మీరు అడిగిన దాని లోపల ఈ దేశం లోపల రకరకాల సంఘటనలు చాలా జరుగుతూనే ఉంటాయండి టోటల్గా. కాకపోతే కనుక పర్టికులర్గా మమ్మల్ని బాగా కలిసి వేసింది అని అంటే కనుక చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఏమిటనంటే ఈ సైనికుల సబ్జెక్ట్ యాక్సిడెంటల్గా నేనుండే నేరేడుమిట్టి క్రాస్ రోడ్స్లో ఉంటాను. ప్రతిరోజు నేను ఖచ్చితంగా ఏఓసీ సెంటర్ నుంచే వెళ్తాను. అది కూడా ఒకవేళ ఇంపాక్ట్ ఉండిండొచ్చు నాకు చూసి. వాళ్ళని చూసినప్పుడు అంతా కూడా అనుకుంటుంటారు వీళ్ళు అసలుకి వాళ్ళ తల్లిదండ్రులను కుటుంబాలను వదిలేసుకొని ఇక్కడికి వచ్చేసుకొని ఏదో గడ్డి బీక్కుంటూ వాళ్ళు చెప్పినటువంటి కమాండ్స్ను ఓకే చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎందుకు వై వీళ్ళు మనము వాళ్ళకు మనం ఏమి ఇవ్వగలం అన్నది ఫస్ట్ బేసికల్ ఆలోచన. ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఈ కాస్ ఇప్పుడు మన రమేష్ గారు చెప్పినట్టుగా ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ మేము ఓన్లీ సైనికులకు మాత్రమే పరిమితం చేయలేదు, సైనికుల దగ్గర నుంచి మొదలైంది అంతే. ఆ తర్వాత అది ఏదైనా కావచ్చు, ఒక దేశం కోసం అని చెప్పేసుకొని ఆయన చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళు ముందర అడుగు వేయాలండి. మన మహాత్ముడు కనుక లేడు అని అనుకుంటే మనకు స్వాతంత్రం లేదు అన్నటువంటి విషయం అఫ్కోర్స్ నేను పొలిటికల్గా నేను డిబేట్ చేయడం లేదు, జనరల్గా నేను చెప్తున్నాను. ఒక మనిషి అంటూ ముందరగా నడిచాడు అని అంటే కనుక వెనకల పక్క అందరూ నడవడం అన్నటువంటిది మనకు బ్లడ్లోనే ఉందేమో అని చెప్పి నా డౌట్ టోటల్గా. కనుక ఇటువంటి వాటికి ఎవరో ఒకళ్ళు ముందరికి ఏదో ఒకటి అనుకోవాలి. ఆ ఒక్కడిని నేను ఎందుకు కాకూడదు, నా వెంబడి నలుగురు ఎందుకు ఉండకూడదు, ఆ నలుగురు వెంబడి 100 మంది ఎందుకు ఉండదు, 100 మంది వెంబడి 1000 మంది ఉంటారు, 1000 మంది వెంబడి 1,000 మంది, ఇదే సమాజం అండి టోటల్గా. అది ఏ ఇన్సిడెంట్ అన్నా కావచ్చు, దాన్ని కొన్ని ఖండించేటువంటి సందర్భాలు ఉంటాయి, కొన్ని మనం మెచ్చుకునేటువంటి సందర్భాలు ఉంటాయి, ఎన్నో ఎన్నో. మీ ఫైట్ అంటే మీరు ఐ స్టాండ్ ఫర్ నేషన్ అంటే యువత యువకులు వాళ్ళ గురించైనా లేకపోతే పాలకుల గురించి కూడా మీరు ఏమైనా చేస్తూ ఉంటారు అంటే, లైక్ మీరు ఇంతకుముందు అన్నారు వందే మాత్రంని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వందే మాత్రం జనగణమనని కూడా నిల్చోవట్లేరు అని చెప్పి ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సిండేది ఏంటంటే, సోషల్ మీడియా లోపల లైకుల కోసం అనేమో తెలియదు కానీ చిన్నపిల్లలు తప్పులు తప్పులుగా పాడుతుండేటువంటి జనగణమన గీతాలు వందే మాత్రం మా పాప ఇట్ట తత్త అనమాట, దట్ ఈస్ నాట్ కరెక్ట్. నీకేదో లైకులు రావాలని చెప్పేసుకొని సరిగ్గా రానటువంటి వాళ్ళతో, పిల్లలు దైవంతో సమానం ఓకే కానీ పెద్దవాళ్ళకి బుద్ధి ఉండాలిగా కనీసం అంటే. అది ఒక మంత్రం అండి, ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక మహత్తరమైన మంత్రం కిందకి అనుకోవాలి. జనగణమన అంటే మామూలు విషయమా, అది దాని మీద జోకులు వేయడం ఇవి కా, దిస్ ఈజ్ నాట్ దేశభక్తిని ఆ విధంగా నెగిటివ్ ఆస్పెక్ట్ లోపల ఎక్కడ చూసినా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండవది ఏమిటనంటే ఈ భారతదేశం లోపల
రకరకాల మనుషులు వెనకలు పడుతున్నారు, కొంతమంది వృద్ధి చెందుతున్నారు, కొంతమంది సపోర్ట్ కోసం అని చెప్పి చూస్తున్నారు. ఎవరికి నీడ్ ఉంది అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జై జవాన్ అన్నాం, తర్వాత జై కిసాన్ అంటాం, తప్పేముంది దాంట్లో? కనుక ఐ స్టాండ్ ఫర్ ది నేషన్, నేను దేశం కోసం నిలబడుతున్నాను, దేశం కోసం నేను నిలబడుతున్నాను, దేశం బాగు కోరేటువంటి వాళ్ళ కోసం నేను నిలబడతాను. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. నేనే ప్రత్యక్షంగా నేను వెళ్ళానండి, ఒకళ్ళ ఇంటికి వెళ్ళేసుకొని పుల్వామా అటాక్లో చనిపోయినటువంటి వాళ్ళ లిస్టు మొత్తం తీసుకొని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఎమోషన్ అయిపోతుంది ఎక్కువగా మాట్లాడితే, ఏడుపు వచ్చేసింది. అమ్మ నేను వెళ్ళొస్తానని చెప్పేసుకుని వెళ్ళినవాడు వాళ్ళని వెళ్ళిపోయాడు. ఎన్నో జరుగుతుంటాయి, యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా ఫ్లైఓవర్ మీద, బెగంపేట ఫ్లైఓవర్ మీద ఒక ఇద్దరు స్కూటీ మించి పడిపోయారు. అది ఇట్స్ అన్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్సిడెంట్. ఇది కావాలని చెప్పేసుకొని ఒక 40 మంది వెళ్తుండేటువంటి టార్గెట్గా చేసుకుని, కానీ 40 మంది చనిపోతే సుమారుగా రికార్డు ప్రకారంగా నెట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, సెకండ్ వేవ్లో ఉండేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఓవరాల్గా 38 మంది ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయారు. చనిపోయిన వాళ్ళు 40, అవతల పక్క వాడు చనిపోయింది ఒకడే. సరే, ఈ ఇన్సిడెంట్ జరిగింది, జరిగిన వెంటనే మన భారత్ అంటే ఇది అని చెప్పేసుకొని మన వాళ్ళు అటాక్ చేశారు. 500 మెంబర్స్ మిలిటెంట్స్ని 300 దాకా వాళ్ళ స్థావరాల మీదకి దాడి చేసేసుకొని మొత్తం చంపేశారు. వాళ్ళని తక్కువ ఉన్నారా, మళ్ళీ మన వాళ్ళను తీసుకొని వెళ్ళేసుకొని అభినందన అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర కన్నా పెడితే వీళ్ళు ఊరుకున్నారా మళ్ళీ? అంటే ఇది ఏమైపోతుందంటే, ఒక దేశం కోసం అని అంటే వాళ్ళు కూడా వాళ్ళ దేశం కోసం వాళ్ళు పోరాడారండి. వాళ్ళు పర్సనల్గా వాళ్ళకు మనకు గడ్జెస్ లేవు, కానీ ఒక 300 మంది అయితే కనుక అక్కడ కూడా చనిపోయారు. ఇక్కడ అసలు 40 మందిని చంపడం దగ్గరనే మొదలైంది ఈ రణక్షేత్రం ఉన్నది టోటల్గా. ఇది దీనికి ముగింపు ఏంటి అంటే, వీళ్ళు వాళ్ళని చంపితే, వాళ్ళు వీళ్ళని చంపితే, వీళ్ళు వాళ్ళని చంపితే, అంటే ఇవి లెక్కలు వేసుకోవడానికి కాదు కదా. అందుకని చెప్పేసుకొని ఒక ఐక్యరాజ్య సమితి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏవో రకరకాల వాళ్ళ ప్రయత్నాలు అన్ని కూడా చేసేసుకొని కాస్త పాజ్ ఇచ్చారు టోటల్గా. బట్ ఎవ్రీ మినిట్ ఈస్ థ్రెట్ మనకు ఈ పరిస్థితి లోపల. మామూలుగా అంటారు ఎండనక వాననక, ఎండ వాన ఎలాగైనా, ఎండ ఏముంది వాన ఏముంది, గొడుగు వేసుకుంటే సరిపోతుంది. అక్కడ మంచు, మంచు అండి, గడ్డగట్టకపోయేటువంటి మంచులు. వాళ్ళు ఆయన చెప్పాడు మాకు, అసలు యాక్చువల్గా ఒక ఆర్మీ ఆఫీసర్ డ్రై ఫ్రూట్స్ జేబులో వేసుకొని అవి ఉండేటువంటి అవే వాళ్ళ ఫుడ్. బట్ వాళ్ళు వెళ్ళారు అని అంటే కనుక ఇంక అంతే అక్కడ అంత. అది ఏమి డెడికేషను, అది వాళ్ళు సపరేట్గా దేవుడు ఏమైనా తయారు చేస్తారేమో వాళ్ళు నాకు తెలియదు. కానీ ఈ ఇన్సిడెంట్ లోపల ఒక అతను ఏటీఎం దగ్గరికి వెళ్ళేసుకొని 100 రూపీస్ డైలీ డ్రా చేసేటువంటి అతను, ఇన్సిడెంట్ కూడా మీరు చదివింటారు, పక్కన చేసుకొని ఒకటేసారి తీసుకోవచ్చు కదా, రోజు 100 ఎందుకు పెడతామనంటే, వాళ్ళకి ఎంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే కమ్యూనికేషన్ ఉండదండి వాళ్ళకి. ఎవరితోటి? ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పడానికి వీడు 100 రూపీస్ కానీ తీస్తే కనుక మెసేజ్ వస్తుంది వాళ్ళకి. అలా అది ఊహించుకుంటేనే భయం. హౌ అది డేంజర్ అని చెప్పి తెలుసు, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవడు వస్తాడో తెలియదు, చంపేస్తాడో తెలియదు. అసలుకి పలానా చోట ఏదో ఒక పులి ఏదో వచ్చిందని అంటేనే మన వాళ్ళందరూ కూడా ఇంటికి గడియలు పెట్టేసుకొని భయపడుకుంటూ, అదే ఏ టైం నుంచి ఎక్కడి నుంచి పొంచి వస్తుందో ప్రమాదం తెలియదు చీకట్లో. ఇంత కష్టపడేసుకుని వాళ్ళు చేస్తుంది దేనికోసం? మనమేమో ఇక్కడ సేఫ్గా హ్యాపీగా, నేను స్వతంత్ర టీవీ లోపల బ్రహ్మాండంగా అనిపిస్తున్నాను, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే కూడా వాళ్ళ సపోర్ట్ లేని నేను అకౌంట్ డూ టార్గెటెడ్గా. అటువంటి వాళ్లకు మనం ఏం చేస్తున్నాం అన్నటువంటి ఆ ఆవేశం నుంచి, ఆక్రోశం నుంచి పుట్టిండేటువంటిది ఐ స్టాండ్ ఫర్ ది నేషన్. ఆ తర్వాత మీరు అన్నట్టుగా దానికి మొదలుపెట్టి బయటకు వచ్చిన తర్వాత అదొకటే కాదు ఇష్యూ, చాలా ఉన్నాయి. అన్ని సమస్యలను పరిష్కారం చేయడం కోసం చెప్పేసుకో మనం ఏం దేవుళ్ళం కాదు. మనకుండే సమాజం లోపల మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ మాత్రం స్పృహ ఉండేసుకొని దేశభక్తి మీద కొద్దిగా అవగాహన కనుక్కుంటే అసలుకి ఇక తిరగలేదండి. ఈ పాటికే మనం టాప్ అయిపోయి ఉండాల్సింది. బట్ స్టిల్ ఓకే, ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. ఇప్పటికీ కానీ యువత మేల్కొని
సరే ఓకే మీరు ప్రేమించండి, ప్రేమ తప్పు నేను అనలే. ప్రేమ రకరకాలుగా ఉంటుంది. ప్రేయసి మీద ప్రేమ ఉన్నట్టుగానే దేశం మీద ఎందుకు ఉండకూడదు అన్నది నేను వేసే క్వశ్చన్. ఇక్కడ ఉండని వద్దు అంటే ఓకే, రమేష్ గారి దగ్గరికి వెళ్ళాం. రమేష్ గారు, దేశం మీద ప్రేమ ఉంటే ఎలా చూపించాలి? దేశం మీద ప్రేమ ప్రకటించడానికి ప్రత్యేకంగా భావాలు కానీ లేకపోతే ప్రత్యేకమైన ఫెస్టివల్స్ కానీ ఏమి ఉండవండి. గుండెల్లో ప్రతి భారతీయుడికి పుట్టగానే తనకు డిఫాల్ట్ గా ఉండిపోతుంది దేశం మీద ప్రేమ. దాన్ని బయటికి తీసుకురాగల పర్సన్స్ కానీ లేకుంటే దాన్ని బయటికి తీసుకెళ్ళి తేవాల్సిన మీలాంటి ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎవరైతే ముందు ప్రేరేపించబడతారో వారి ద్వారా మిగతా వారు నడవడానికి ఆస్కారం ఉంటారు. మనం చూస్తే ఒకప్పుడు దేశంలో ఏదైనా సంఘటన జరిగితే దాని వెనుక నిలబడటానికి చాలా మంది ఉండకపోయారు. కానీ ఈ రోజు జరగరాదు ఏదైనా జరిగితే వారు ఊరు వస్తున్నారంటే ఊరే కాదు ఆ జిల్లా మొత్తము రాజకీయ నాయకులు అందరూ కూడా ఆ ఆర్మీ వెంట ఆ ఇంటి వెంట ఉండి అది ఆ పాదయుద్ధం వెళ్ళేంత వరకు కూడా వారు ఎన్నుకుంటున్నారు. అంటే మేమున్నాము అనే భరోసాని వారికి కలగజేస్తున్నారు. అటువంటిది మన పిల్లలు, మనం ఈ తరం వచ్చే పిల్లల జనరేషన్లో ఈ పాశ్చాత్య పండుగలు మేమేం వ్యతిరేకం కాదు, ప్రేమికుల దినోత్సవానికి మేము వ్యతిరేకం కాదు. ప్రేమికుల దినోత్సవం అనేది ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం, ఎప్పుడో ఒక రోజు వెళ్ళి మేము ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు. 360 రోజులు భారతీయుల్లో ప్రేమ దాగి ఉంటుంది. అసలు భారతీయులు ప్రేమకు ముందు పుట్టిన నిర్వచనం వాళ్ళకి ఒక రోజు అంటూ అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే భారతీయుల్లో పక్కవాడు ఎవరో అన్నోన్ పర్సన్ రోడ్డు మీద వెళ్తుంటే కూడా స్టాండ్ వేస్తుంటే సార్ స్టాండ్ తీయండి అని చెప్పేంత వరకు కూడా వెంటబడుతుంటారు. అదే ప్రేమ మా దృష్టిలో అయితే. ప్రేమ అదే పిల్లల మీద టీచర్ కానీ టీచర్ మీద పిల్లలకు కానీ ఇలా ఎంతో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలో మనం ఈరోజు 5వ స్టేజ్ లో ఉన్నాం. మీరు ఆల్రెడీ మన న్యూస్ లో కూడా మన ఎకనామిక్లో ఎక్కడో ఉన్న స్టేజ్ 5వ స్టేజ్ లోకి వచ్చింది. అంటే మన వాళ్ళను తట్టి లేపేంత గుణం ఉన్నది. ముందట మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ ఉంటే కనుక ఖచ్చితంగా ముందుకు వస్తారు. అంతేకాకుండా నేను అనేది ఏంటి అంటే మన భారతదేశంలో ఇప్పుడు త్రివిధ దళాలకు సంబంధించిన ఒక రోజు ఉంది, తర్వాత నేవీ డే ఒక రోజు ఉంది, ఆర్మీ డే ఒక రోజు ఉంది, పోలీస్ డే ఒక రోజు. అంటే ఆర్మీ నేవీ కాదండి, నిజంగా పోలీస్ వారు మన కోసం 24 గంటలు కష్టపడుతున్న పోలీస్ వారు, వాళ్ళ కోసం కూడా మనం ఉన్నాం. ట్రాఫిక్ లో మీరు చూస్తే వానాకాలం ఎండాకాలం అలాగే చలికాలం మన ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ అర్ధరాత్రి ఏదైనా సంఘటన జరిగితే దానికోసం ఉంటూ అహర్నిశలు ఉన్న మన పోలీస్ మిత్రులు వీళ్ళందరి కోసం కూడా వాళ్ళ డ్యూటీ. చాలా మంది ఏమంటారు తెలుసా, వాళ్ళ డ్యూటీ అంటే చేస్తారు సార్, డ్యూటీ అంటే 10 to 5 డ్యూటీ చేస్తారో, 2 అవర్స్ డ్యూటీ చేస్తారో, 3 అవర్స్ డ్యూటీ చేస్తారో, కాదండి. ఇక్కడ గుండెల నుంచి ప్రేమ, ఆ వృత్తి మీద ప్రేమ ఉండి ముందుకెళ్తున్న వాళ్ళు. దీని గురించి మన పాఠ్యాంశాలు, దీని గురించి మన ప్రత్యేకమైన రోజులు, అంటే ఒక 3 నెలలకు ఒక రోజు లాంటివి చేసి దానికి ఎట్లయితే ఇప్పుడు మన కొన్ని ఫెస్టివల్స్ కి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తున్నారో, బొమ్మలు తయారు చేస్తున్నారో, ఎట్లయితే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నారో, మన దేశం మీద భక్తి చాటడానికి కూడా అటువంటి టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్ కానీ అటువంటి ఈవెంట్స్, ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చిందంటే ఒక రోజు రాత్రంతా డీజే పెట్టి ఒక ప్రోగ్రామ్స్ ఇస్తారు. కానీ మన భారతీయుల కోసం ఒక రన్ లాంటిది కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, గ్రామీణ స్థాయి వాళ్ళకి వెళ్ళి ఆ గ్రామంలో అసలు హెల్త్ పరంగా ఏమైనా ఉన్నాయా లేకుంటే రోడ్డు బాగాలేదు, ఒక యువత 100 మంది యువత కలిసి అక్కడికి వెళ్ళి ఆ రోడ్డు బాగు చేయడం కానీ, వాళ్ళకి సంబంధించిన సేవలు అందించడం కానీ, ఇటువంటి కార్యక్రమాలను కనుక ఆ 3 నెలలకు ఒకసారి మనకున్న వచ్చే డేల ప్రకారం కనుక చేయగలిగితే యువత కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా వింటుంటారండి. రాజకీయ నాయకులు వింటుంటారని కాదు, ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసాము. మేము ఐస్ టైమ్ ఫౌండేషన్ కాన్సెప్ట్ కోసం వెళ్తే ఎన్ని అపాయింట్మెంట్స్ నా క్యాన్సిల్ చేసి, బాబా మీరు చేసే కాన్సెప్ట్ బాగుంది, నా ఫుల్ సపోర్ట్, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను, సెలబ్రిటీ సినిమా సెలబ్రిటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. అంటే మనం కార్యక్రమం మొదలెట్టాలి కానీ అందరూ మన వెంట ఉంటారు, భారతీయులు మాత్రం ముందే మన వెంట ఉంటారు. అందుకని నేను చెప్పేది ఒక్కటేనండి, ప్రతి ఒక్కరు కూడా దేశం నాకేమి ఇచ్చిందని కాదు, నేను దేశం కోసం ఏమి ఇవ్వగలుగుతాను. ఈరోజు నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు నా పక్కనున్న వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలగచ్చు, నాకైనంతలో మనకైనంతలో మనం అంతా తీసి నాకున్నది లేదు తీసి పెట్టమని చెప్పట్లేదు. ఉన్నంతలో నా ఫస్ట్ నా ఇల్లు బాగుండాలి, నా వీధి బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా జిల్లా బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, తర్వాత నా దేశం బాగుండాలి. ఇలా కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో తట్టి లేపట్టగలిగితే మాత్రం డెఫినెట్లీగా మనం నంబర్ 1 ప్రపంచంలో నంబర్ 1 ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నా చిన్న వినతి మీ ఛానల్ ద్వారా ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర చాలా చాలా ఇన్నోవేటివ్ ఐటమ్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వస్తున్న యూత్ వాళ్ళకి నిజంగా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, వారికి కావాల్సిన ప్రయోగశాలలు కేటాయించండి. మన ఇంటి పక్కన ఎవరైనా తయారు చేస్తుంటే ఎంకరేజ్ చేయండి, ఆ వీధిలో వాళ్ళంతా కలిసి ఎంకరేజ్ చేయండి, అటువంటి ప్రొడక్ట్స్ బయటకు తీసుకురండి.
మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కనుక బయటకు వస్తే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలబడుతుంది అనేది నా నిజమైన గాడగ నేను కనుక్కునేది. అలాగే చదువు, ప్రతి ఒక్క గ్రామంలో కూడా చదువు రాని వాళ్ళు ఉండకుండా చదువు కోసం ఏదైనా కావాలి అనుకుంటే సహాయం, పక్క వాళ్ళ సహాయం చేసి వాళ్ళని చదివించగలిగితే రాబోయే 4-5 తరాలు కూడా ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్తో ముందుస్తాయని నేను నమ్ముతున్నాను. ఎస్, ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి, ఇన్స్పిరేషన్గా ఉంటాయి, బట్ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి, ఏమైనా అడ్డంకులు వస్తూ ఉంటాయి, మీరేమైనా ఫేస్ చేశారా? అడ్డంకులు అనుకోకూడదండి. అడ్డంకులు నేను ఎట్లా అనుకుంటాం, మనం ఒక టార్గెట్ పెట్టుకున్న తర్వాత క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ హెల్ప్ చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ముందరికి వెళ్ళిపోవడమే. అంతేగాని క్రిటిసైజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసుకొని అక్కడ ఆగిపోవడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఈ విషయం లోపల మనము ఏం చెయ్యాలి అన్నటువంటి దాన్ని ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ క్రమంలో మనం ప్రయత్నం చేయడం లోపల ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టుగా పేర్లు ఎందుకు కానీ అసలు పేర్లు కూడా చెప్పొచ్చేవండి, మాకు మెగాస్టార్ చిరంజీవి గారు పిలిపించారండి, ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు, పరుచూరు వెంకటేశ్వరరావు గారు చేశారు, బండారు దత్తాత్రేయ గారు చేశారు, అసలుకి మేము ఢిల్లీకి కూడా వెళ్ళాము, ఆ ఢిల్లీ దగ్గర కూడా మీటింగ్ పెట్టాం, బెంగళూరు లోపల పెట్టాం, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ అవుతుంది. అయితే కొంతమంది ఎవరో నెగిటివ్గా కామెంట్ చేసిండొచ్చు కానీ బట్ మా మేమంటే ఏంటి అనేది మాకు తెలియదు, కాబట్టి మేము వీఆర్ వెరీ క్లియర్ ఆస్పెక్ట్ లోపల మేము ఖర్చు పెట్టుకుంటే కానీ దీన్ని ఏదో సంపాదించాలి దీని లోపల అన్నటువంటి కాన్సెప్ట్ కానీ కాదండి. ఇది ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ అన్నటువంటిది అసలుకి స్టార్ట్ అయ్యిండేటువంటిదే మాట సాయం, మాట సాయము మద్దతు. మనము వాళ్ళకి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఏం సరిపోతుంది, ఆర్థికంగా కూడా సాయం చేస్తే బాగుంటుంది, అది చెయ్యాలని కంపల్సరీ ఏం కాదు అన్నటువంటి క్రమం లోపల కొంతమంది అందరు కూడా మోరల్ సపోర్ట్ అయితే కనుక ఇచ్చారు, ఓకే, బట్ ఆర్థికంగా మేము ఇవ్వలేకపోయాం వాళ్ళకి. వాళ్ళకు క్లియర్ కట్గా మొత్తం అంతా కూడా అకౌంట్ ఫర్ ప్రతి రూపాయికి కూడా క్లియర్ కట్గా అకౌంట్ ఫార్ చేసి మాకు క్యాష్ ఇవ్వమని చెప్పేసుకుని మేము ఎక్కడ కూడా కలెక్ట్ చేయలేదు, క్యాష్ కలెక్ట్ చేయము, ఇచ్చినా కూడా మాకు వద్దు, ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని అకౌంట్ లోపలికి ట్రాన్స్ఫర్ చేయండి, మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంది వ్యవహారం అని మొత్తం చెప్పినాం, అంతా కూడా ఓకే. కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి మన వాళ్ళు ఏమిటంటే కనుక అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది హ్యూమన్ టెండెన్సీ అంటే కనుక నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నాకేమి ఇస్తావు, నువ్వు నా దగ్గరికి వస్తే నాకేమి ఇస్తావు అంటే ఎప్పుడున్నా సరే తీసుకోవడం కానీ ఇవ్వడం అన్నటువంటిది తక్కువ. ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారండి, లేరండి కాదు, కానీ బట్ శాతం తక్కువ. ఆ ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరని మనం ఐడెంటిఫై చేసేసుకుని వెళ్తే ఎనీ కాన్సెప్ట్ మనం సక్సెస్ చేయొచ్చు. దానిలో 2019లో పుల్వామాలో జరిగిన సంఘటనకు సంబంధించి 5 సభ్యులతో ఐ స్టాండ్ ఫర్ నేషన్ అనే దాన్ని స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే మనతో పాటు ప్రతినిధి హరికృష్ణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. హరికృష్ణ గారు, మొత్తం మీ జర్నీ ఏంటంటే ఐ స్టాండ్ ఫర్ నేషన్లో మీ పాత్ర, మీ జర్నీ ఒకసారి చెప్తారా? ముందుగా స్వతంత్ర టీవీ వాళ్ళకి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఒక ఆలోచన స్టార్ట్ అయితే ఆ ఆలోచన ట్రావెల్ చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది, కానీ ఆ ఆలోచనకి స్ఫూర్తి పొంది, ఆ ఆలోచనతో స్ఫూర్తి పొంది, ఆ ఆలోచనతో ప్రేరేపితం అయ్యి 4 సహాయపడటంతో పాటు కుటుంబ సభ్యుల సహకారంతో పాటు ఆ ఆలోచన 10 చాలా అనేది ఐ స్టాండ్ ప్రజెంటేషన్ అలా స్టార్ట్ చేసింది. ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది మా మురళి గారు, రమేష్ గారు అందరూ మీకు చెప్పే ఉంటారు. ఫస్ట్ నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆర్ఐపీలు ఆర్ఐపీలు అని పెట్టి ఫార్వర్డ్ చేసుకోవడం చూశాను నేను. కాదు, వాళ్ళు అక్కడున్న సైనికులు మన కోసం ప్రాణాలు అర్పించారన్న చిన్న భావన ఎవరిలో కనిపించలేదు నాకు. దాన్ని ప్రతి ఒక్కళ్ళలో కలిగించాలన్న చిన్న ఆలోచనతో పుట్టిందే ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. ఈ ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ స్టార్టింగ్ మేము 10 తిరిగాం. చాలా వరకు మేము మా ఉద్దేశం ఏంటంటే 130 మంది భారతీయులు చేరాలన్నది. మేము చేరామని అనుకుంటున్నాం ఉన్నపడంగా చెప్పాలంటే. ఒక రకంగా చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ తో నేను వ్యక్తిగతంగా నేను టీం సభ్యులుగా మేమంతా తృప్తి పొందింది ఏంటంటే 10 ఈ ఆలోచన చేరి కనీసం ఒక 10 మంది నిలబడతారు అన్న స్థాయిలో 1,00,000 పైగా నిలబడడం అనేది మాకు ఎంతో తృప్తినిచ్చింది. అంతేకాకుండా పుల్వామా దగ్గర వెళ్ళి పుల్వామా దగ్గర నేను అక్కడ వాళ్ళకి ట్రిబ్యూట్ ఇవ్వడం అనేది నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను.
సో ఇది ఆలోచన ఇక్కడ అయిపోదండి. ఇప్పటికీ మనకి అనుక్షణం మన చుట్టూ వారేస్తున్నారు, మనం పట్టించుకోం. ఏదో చిన్న సంఘటన పేపర్లోనో టీవీలోనో అలా వస్తే చూసి వదిలేస్తాం అయ్యో అని కూడా అనుకోం. కానీ వాళ్ళు ప్రాణాలు అర్పించింది దేశం కోసం కాదు, ముఖ్యంగా మన కోసం అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అన్న స్వార్థంతో ఉండాలన్నది నా ఉద్దేశం. రైట్, ఓకే అండి. అంటే మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పుడున్న యువత మైండ్ సెట్ ఎలా ఉంది? మంచి ప్రశ్న అడిగారండి. యువత మైండ్ అనేది ఇది కాలివాటం లాంటిది. అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ఎటు వెళ్ళిపోతాం, గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోతున్నారు యువత. అలానే యువతని తప్పు పట్టడం లేదు నేను. వాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఎవరైనా స్ఫూర్తి పొందే ఒక ఆలోచనతో వస్తే ఆ ఆలోచనకి ఒక అడుగు ముందుకేసే విధంగా యువత ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఆ యువతని ప్రేరేపించే వాళ్ళు ఎవరు? ముఖ్యంగా మీడియా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ఒక అడుగు ముందుకేసి ప్రతి ఒక్కరు ఈరోజు వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు, లేదు ఇది వారియర్స్ డే అని ప్రేరేపితం పొందేలా మీరు ఒక విషయం తీసుకొచ్చారు. సో ఆ యువతని మార్పు చెందే విధంగా ఆ యువతని ఒక దారిలో పెట్టే సారథులు కూడా మీరే అవుతారు, మీడియా వాళ్ళు అవుతారు. మేమంతా ఆలోచన పరులం, అంతే. క్రియేటివ్ కాన్సెప్ట్స్ వరకే దాన్ని తీసుకెళ్లేది మీడియా. ఇప్పుడున్న యువత కూడా ఏంటంటే వేరే వాళ్ళకున్న అలిగేషన్స్ వాళ్ళు చేసుకుంటూనే ఇటువంటి స్ఫూర్తి పొందే ఆలోచనలకు కాస్తంత సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే హరికృష్ణ గారు, వ్యాలంటైన్స్ డే వారియర్స్ డే రెండు డేస్ కలిపి జరుపుకోవద్దా, వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవద్దా, వారియర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలా? అంటే మీరేం చెప్తారు? ప్రేమ లేనిదే జీవితం ఉండదండి, అలాగే జీవితం లేనిదే ప్రేమ ఉండదు. సో ఇక్కడ మీరు రెండు విషయాలు చెప్పారు, వ్యాలంటైన్స్ ప్రేమ, జీవితం వారియర్స్. ఇప్పుడు మనం ప్రేమ మనం ప్రతి ఒక్కరికి పంచుతాం, ఆ పంచడంలో మనం వర్డింగ్ లో విషయింగ్ లో చెప్తూ ఉంటాం. అలాగే ఇంత దూరంగా వద్దండి, అసలు వారియర్స్ కూడా పక్కన పెట్టండి కాసేపు. మనం ఇంట్లో ఎవరైనా కింద పడితే, పొరపాటు మనమే కింద పడితే చెయ్యి అందిస్తే వాళ్ళకి మనం థ్యాంక్స్ అని చెప్తాం. దాని సమయం చూడటం, సందర్భం చూడటం, కానీ అది మనసులోంచి వస్తుంది. బయట ఎవరైనా పడినా ఎవరైనా దారిస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఎందుకు చెప్తాం? అలవోకగా వచ్చేస్తుంది. అలాంటిది అనుక్షణం వాళ్ళ ఫ్యామిలీని వదిలేసేసి వారియర్స్ అన్న వాళ్ళు మన కోసం, వాళ్ళ ఫ్యామిలీనే కాదు వాళ్ళ ప్రాణాలను కూడా వదిలేస్తూ మన కోసం పరిరక్షణగా ఉంటున్నప్పుడు వాళ్ళకు ఒక చిన్నపాటి సౌండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎందుకు ఇవ్వకూడదు మనం? సో దట్ ఈస్ కాల్డ్ ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. ఓకే, జై జవాన్. తర్వాత ఇంకేమేమి కార్యక్రమాలు చేయాలని మీ ప్లానింగ్ అండి? ఆలోచనలు అయితే చాలా ఉన్నాయండి. ఆదర్శవంతంగా ఆలోచించి స్ఫూర్తి పొందే మా సభ్యులందరం కలిసికట్టుగా మరిన్ని ఆలోచనలతో మరిన్ని ప్రణాళికలతో మీ ముందుకు వస్తాం. అంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ ఆర్ ఆల్ ఓవర్ ఇండియాని కూడా కనెక్ట్ చేసే విధంగా మీ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? చిన్న కరెక్షన్ అండి, తెలుగు స్టేట్స్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్న ఆలోచనతోనే ఉన్నాం మేము. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియా గురించి చెప్పడం అంతేనండి? ఎట్ ద సేమ్ టైం అంటే మీ జర్నీలో ఇప్పుడు ఒకవేళ పొలిటికల్ పార్టీస్ నుంచి ఫైట్ చేయాల్సి వస్తే చేస్తారా? రాజకీయం అన్నది మా రంగు కాదు, రాజకీయం అన్నది మా అభిమతము కాదు. సాటి మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పాలి, మానవత్వాన్ని ఉసిగొల్పాలి అన్న వాళ్ళ దగ్గర ఒక ప్రేరణ తీసుకురావాలన్నదే మా అభిమతం. అంతకన్నా మాకు మించింది ఏమీ లేదు, ఇంకా వేరే ఉద్దేశం లేదు. అంటే జస్ట్ అంటే నేషనల్ థింగ్స్ పైనే మాట్లాడతారా, దేశభక్తి గురించే మాట్లాడతారా, లేకపోతే ఇంటర్నల్ గా కంట్రీలో ఏవైతే సమస్యలు ఉంటాయో, కరప్షన్ అయి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, వాటి గురించి కూడా మాట్లాడతారా? ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం, ఆ పరిష్కారాన్ని తీసుకునే వ్యక్తులు చాలా మంది ఉంటారండి, కోకొల్లలు. మా సంస్థ ఇందాక రమేష్ గారు అన్నట్టు మేము జస్ట్ ఆలోచన ప్రేరేపిస్తామంతే. డబ్బులు కలెక్ట్ చేయడాలు ఇటువంటివి ఏమీ కాదు, మాకు జస్ట్ ఆలోచన ప్రేరేపించాలి. ఇప్పుడు మీరున్నారండి, ఉన్న పలాన నేను మిమ్మల్ని ఆ పక్కన మన వారియర్స్ కోసం ఒక్కసారిగా సెటిల్ చేయమనంటే మీరు చేస్తారా చేయరా? 100% ఎగ్జాక్ట్లీ. ఎందుకు చేస్తారు? అది మీ మంచితనం. అలానే మీరు కాదు, మేము కోరుకునేది ఏం తెలుసా, మా 5 మంది సభ్యులం 130 కోట్ల మంది ఒకేసారి లేచి సెల్యూట్ చేయాలన్నది మా అనుమాట. రైట్, ఆ ఇన్స్పిరేషన్ ముందుకు తీసుకెళ్లాలంటే ముందు ఎవరో ఒకరు ఉండాలి, మీరు డెఫినెట్ గా ఉంటారని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి హరికృష్ణ గారు మీ టైం కేటాయించి మాట్లాడినందుకు. రైటా, మురళీ గారు మీరు చెప్పండి, మీ వర్డ్స్ చెప్పండి.
దేశమా దేహమా అని చెప్పేసుకుని వేస్తున్నారు మన దాంట్లో చూసారు కదా. దేశమేంటి ఫస్ట్? దానికి కారణం ఒకటి ఏమిటనంటే, నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టె కాలే వరకురా, ఆ రుణం తలకొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేనురా. మనకు ఒక బొబ్లిపుల్ లోపల సాంగ్ అంటే, సినిమాల లోపల ఆ కాలం నుంచి ఈ కాలం వరకు రకరకాలుగా పాటలు గీటలు అన్ని కూడా వచ్చేసుకొని వాళ్ళ వంతుగా వాళ్ళు కూడా దేశభక్తిని కాస్త పెంపొందించడానికి అని చెప్పేసుకొని చాలా ఉన్నాయి సాంగ్స్ ఇవన్నీ కూడా. అంతేందుకు మొన్న వచ్చిన లేటెస్ట్ రాజమౌళి గారి పిక్చర్లో ఒకటి ఎత్తర జెండా, అది ఒక బూజ్ బంప్స్ వచ్చేసినటువంటి టైప్ లోపల వాళ్ళు కూడా చేశారు. వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ప్రయత్నం చేశారు. యువత ఏ విధంగా జేజేలు పలికింది అన్నది మీరు చూశారు. ఎక్కడ చూసినా కూడా మీరు దేశం కోసం అంటే మాత్రం ముందుగా వచ్చేది యువత అండి, ఖచ్చితంగా. కాకపోతే కనుక మా హరికృష్ణ గారు చెప్పినట్టుగా, మా రమేష్ గారు చెప్పినట్టుగా, వాళ్ళ లోపల దాన్ని వాళ్ళకు గుర్తు చేయాలంతే, మర్చిపోయి ఉంటారు బహుశా అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ భాగం యువత అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మోర్ దాన్ 50% ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగా చదువు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు టోటల్గా. వాళ్ళకు దేశభక్తి గురించి ఆలోచించేంత టైం ఎక్కడుంది? వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చేటువంటి అసైన్మెంట్స్ చేసుకోవడానికి వాళ్ళకి టైం సరిపోవడం లేదు. అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసుకుని అట్లీస్ట్ 365 రోజులు లేక 366 రోజుల్లో లీప్ ఇయర్ కనుక వచ్చిందంటే, దీని లోపల ఎవడో ఒక్కడన్నా సరే, బాబు ఇది నువ్వు ఒక దేశంలో ఉన్నావు రా బాబు, ఇది ఒక ఇండియా, ఇది ఒక భారత్, ఇది ఇప్పుడు అగ్రగామి కాబోతుంది, అటువంటి ఇండియాలో నువ్వు ఉన్నావు అని చెప్పేసుకొని జస్ట్ వాళ్ళకు గుర్తు చేయడం, దట్ ఈస్ మై సెడ్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. అండ్ దీని లోపల ఏమిటంటే, ఇప్పుడు ఎక్కువ భాగం యువత అంటూ పరిగెత్తిపోతుంది విదేశాలకు ఉద్యోగాల కోసం అని. వాటికి మీరు బాగా గమనించండి, రివర్స్ మొదలైంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. మా బంధువర్గాల్లోనే చాలామంది దే ఆర్ కమింగ్ బ్యాక్. అది మేబీ ఏదైనా కావచ్చు రీజన్, ఒక హోమ్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేదని అనుకుంటే కనుక వాళ్ళకు మళ్ళీ దేశం మీద మమకారం ఉండిండొచ్చు. ఇంకొకటి కూడా మీరు బాగా గమనించండి, మనకు ఏదైతే కనుక దొరకలేదో దానికి విలువ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడి నుంచి అబ్రాడ్కి వెళ్ళిండేటువంటి వాళ్లకు దేశభక్తి చాలా ఎక్కువ, అసలుకి గుండెలు బాదుకుంటారు అన్నమాట మా దేశం. అది మీరు ప్రతిసారి ఆగస్ట్ 15 కానీ ఏమైనా ఏవి కంట్రీకి సంబంధించిన ఏమొచ్చినా కానీ వేరే కంట్రీస్లో కూడా దానికి సంబంధించి 100% ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇండియన్స్, అక్కడ ఉన్నా కూడా ఇండియన్సే కదండి. అక్కడ అమెరికాలో ఉన్నంత మాత్రం అమెరికన్ పౌరులు అయితే అయిపోరు కదా. వాళ్ళకు గ్రీన్ వీసా కాదు, ఏం వీసా ఇచ్చినా కూడా వాడు జన్మస్థానం ఇది కాబట్టేసుకొని భారత్ అనేటప్పటికల్లా మళ్ళా వెంట్రుకలు నీలుకుంటాయి వాడికి, అంతే క్లోజ్. రమేష్ గారు అంటే ఇప్పుడు స్కూల్స్లో నేషనల్ యాంథమ్ అని చెప్పేసి ఎట్ ద సేమ్ టైం 15th ఆగస్ట్ జనవరి 26th ఇలాంటివి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. వన్స్ అది క్రాస్ అయిపోయిన తర్వాత కాలేజ్ డేస్, తర్వాత జాబ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ఈ అట్మాస్ఫియర్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది కూడా జాబ్ అట్మాస్ఫియర్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందంటారా? మీరేం చెప్తారు, మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మేము పాటిస్తున్నాం కూడా, ఎప్పుడైతే మేము దేశం కోసం ఏం చేస్తాం నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ఏంటి అంటే, మా ఆఫీస్లో ఖచ్చితంగా ఆ రోజు జెండా వందనం చేయాలి, మనకి రిపబ్లిక్ డేను ప్లస్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము దాదాపు 15 సంవత్సరాలుగా కూడా మా స్టాఫ్ అందరూ కూడా ఆ రోజు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. మిగతా రోజులు అటెండ్ అవ్వకపోయినా కూడా ఆ రోజు స్టాఫ్ ఆ 2 రోజులు ఖచ్చితంగా 7:30 ఆఫీస్ లో అందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకుని నీట్ గా ఆ రోజు రావాలి అనే కాన్సెప్ట్ మేము ఇక్కడ ఆఫీస్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఆ 2 రోజులు ఎవరెన్ని పనులు ఉన్నా కూడా జెండా కోసం ఆ ఆఫీస్ కు ఆ రోజు వస్తారంట. మిగతా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తామో చేయమో తెలియదు, కానీ ఈ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తాం. అలాగే ప్రతి దుకాణంలో కానీ ప్రతి ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఈ యొక్క కాన్సెప్ట్ ని తీసుకొచ్చి కనీసం 2 రోజులు మన దేశం కోసం ఈ కార్యక్రమాన్ని కనుక చేయగలిగితే మాత్రం, మనం ఒకప్పుడు పెట్టుకున్నారు చూడండి రీసెంట్గా జెండా ప్రతి ఇంటి ముందు పెట్టండి అంటే, ప్రతి ఒక్కరు కూడా జెండాలు తీసుకొని ప్రతి ఒక్కరు ఆ ఇంటికి జెండాలు పెట్టారు. అది స్ఫూర్తి అండి. అలాంటి స్ఫూర్తితోటే ఈ 2 రోజులు కూడా ఖచ్చితంగా ప్రతి కార్యాలయంలో కూడా చేయగలిగితే మాత్రం నిజంగా మంచి ఇన్నోవేషన్ అవుతుంది, దేశం మొత్తం కూడా గర్వించదగ్గగా ప్రపంచ దేశాలకు మన ఐక్యత చాటి చెప్పే విధంగా కూడా ఉంది. ఇది నేను అనుకుంటున్నాను. రైట్. మురళి గారు, ఐ స్టాండ్ ఫర్ నేషన్ కాన్సెప్ట్కి వచ్చినప్పటికీ మీరు చాలా స్టడీ చేసి ఉంటారు సోల్జర్ లైఫ్, సోల్జర్ థింగ్స్, వాళ్ళకి మన గవర్నమెంట్స్ ఇస్తున్న గుర్తింపులు కావచ్చు,
వాటి గురించి బాగా స్టడీ చేసి ఉంటారు. మీకు ఎక్కడైనా ఇంకా ఇలా చేస్తే బాగుండు అన్న సిచ్యువేషన్స్ కనిపించాయి? అంటే ఒకటి ఏమిటంటే, వాళ్ళకు ఎంత చేసినా కూడా తక్కువేంటి. వాళ్ళకు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు చాలా ఫెసిలిటీస్ వస్తాయి అదే దీన్ని. వాళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్ ముందర, వాళ్ళు చేసేటువంటి త్యాగం ముందర మనం మన గవర్నమెంట్ కావచ్చు ఎవరో ఏది ఇచ్చినా కూడా తక్కువే నాకు తెలిసి. అయితే ఇచ్చేవాళ్ళందరూ కూడా ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తున్నాయి, ఇదంతా కూడా ఓకే, నో ప్రాబ్లం. బట్ మనమేమి ఇస్తున్నాం అన్నటువంటిది, ఆ రెస్పెక్ట్ అన్నటువంటిది వాళ్ళు కోరుకుంటారు కదా. దాన్ని ఇచ్చినందువల్ల పోయేది ఏముందండి? మనం రెస్పెక్ట్ ఇస్తేనో మహా అయితేనకు వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు అంతేగా. మన ప్రభాస్ గారి డైలాగ్ లాగా, ఒకసారి రెస్పెక్ట్ ఇవ్వండి డ్యూడ్, వాళ్ళే రెస్పెక్ట్ ఇస్తారు అంతే. కానీ ఒక మిలిటరీ అతను అనేటప్పటికల్లా కరుడు కట్టినటువంటి వాడు, ఒక మిలిటరీ ఆఫీసర్ అంటే మామూలుగా భయపడతారు జనరల్గా. అది కాదండి, వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళ నేను బాగా దగ్గర నుంచి నేను చూశాను కనుక, చాలా సున్నిత మనస్కులు అయి ఉంటారు వాళ్ళు. టోటల్గా వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు దేనికైనా కూడా. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనం ఏదైనా వెళ్తున్నాం, ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగింది అంటే, నేను ప్రత్యక్షంగా నేను చూశాను. మనం చూస్తాం మా అయితేనక అంబులెన్స్కో ఫోన్ చేసేస్తామంటే, మీకు ఎవరన్నా ఇంటి వాళ్ళకి ఫోన్ చేయమంటారని అడుగుతాం అంతవరకు కట్టసి. బట్ ఎక్కడైనా సరే ఒక మిలిటరీ ఆఫీసర్ కనుక చూశాడు అంటే, అతన్ని తీసుకొని వెళ్ళేసుకొని హాస్పిటల్ లోపల వాళ్ళని చేర్పించేంత వరకు వదలడండి. అది వాళ్ళకు ఆ బ్లడ్లోనే ఉంటుందేమో మరి తెలియదు టోటల్గా. అంటే ఆ సేవాభావం అనేటువంటిది అంత వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళని గుర్తించడం అనేటువంటిది కనీస బాధ్యత మనది అన్నటువంటిది మన కాన్సెప్ట్ ఫస్ట్. అయితే ఈ పరంగా చేయడం కోసం అని చెప్పేసుకొని మనకు మెయిన్గా కావాల్సింది ఏది ఏంటంటే, ఉమ్మడి కుటుంబాలు కావాలండి. ఆ వ్యవస్థ పోయింది. ఈ ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ లోపల ఏంటనంటే, ఒక తాతగారు ఒక బామ్మను కనుక ఉందని అనుకుంటాను, వాళ్ళు ఏదన్నా దేశభక్తి గురించి, దేశం అంటే ఇట్టనో అట్టనో, ఏదో తల్లిదండ్రులకు ఎక్కడుందండి టైము దేశం గురించి డిస్కస్ చేయడానికి? వీళ్లకు వీళ్ళ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయడానికి టైం లేదు. ఎవరి పనులలో వాళ్ళు బిజీ. ఇంతకుముందు ఇప్పుడు హౌస్ వైఫ్స్ కూడా తక్కువైపోయారు మొత్తం. అందరూ కూడా ఎంప్లాయీస్, ఎప్పుడో పొద్దున వెళ్తారు, సాయంత్రం వస్తారు, పండుకొని తిరుగుతారు, పొద్దున్న లేస్తారు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. దిస్ ఈజ్ నాట్ ది వే. బట్ మన లైఫ్ స్టైల్ అనేటువంటిది మార్చాలి కాబట్టి వేసుకొని. నాకు అనిపించేటువంటిది ఒకటి ఏంటంటే, ఎక్కడ ఒక చోట ఏదో ఒక టైం లోపల కుటుంబం లోపల ఒక అట్లీస్ట్ కొద్దిగా సేపు అన్నా సరే మన దేశం గురించి మాట్లాడాలి. అది ఆ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఇన్హరెంట్గా మనకు తెలియకుండా పిల్లలకు చాలా మేలు చేస్తుంది ఫ్యూచర్లో. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎవరు, మన సీఎం ఎవరు, మన పిఎం ఎవరు, వాళ్ళు ఏం చేశారు, ఇది ఒక్కటే వాళ్ళకి తెలుసు. ఇంతకు ముందు కూడా వాళ్ళకి చరిత్ర కూడా తెలిసి ఉండాలి. అంటే మినిమం బేసిక్స్ ప్రతి ఒక్కటి కాకపోవచ్చు. అసలుకి ఎందుకని చెప్పేసుకొని భారతదేశం ఇంత గొప్పగా ఉంది, వేరే పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఎందుకని చెప్పేసుకొని భారతదేశం వెనకాల పరిగెత్తున్నాయి అని అంటే కనుక, ఏముంది భారతదేశంలో అంత గొప్పతనం అన్నటువంటిది? ఏముంది అందరూ పరిగెత్తున్నా మేము పరిగెత్తు కాదు, దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ అన్నటువంటిది రూట్ లెవెల్కి వెళ్ళిపోయేసుకొని ఎప్పుడైతే పేరెంట్స్ ఐడెంటిఫై చేసేసి వాళ్ళ పిల్లలకు చెప్తారో, వాళ్ళకి ఇన్హెరెంట్గా ఇమ్మీడియట్గా వాళ్ళకు మెల్లగా లోపల పక్క ఒక నేషనాలిటీ మీద కానీ, ఒక దేశం మీద కానీ, అరే మన భారతదేశం అని కానీ, అది ఓవర్ పీరియడ్ ఏదో చెప్పేస్తే కనుక ఒక రోజుల్లో రెండు రోజుల్లో వచ్చేటువంటిది కాదండి. అయితే రమేష్ గారు చెప్పినట్టుగా ప్రతి వాడిలో అది ఉంది టోటల్గా, లేదు అని చెప్పేసుకుని కాదు. చిన్న పిల్లవాడు కూడా, మూడో తరగతి పిల్లవాడు కూడా లేచి జై హింద్ అని అంటాడు. ఆ జై హింద్ అని అంటే ఇంక ఏంటి అన్నది వాడికి తెలియదు టోటల్గా. ఎందుకు అంటున్నారు తెలియదు, ఏ పర్పస్లో అనాలి తెలియదు క్లారిటీ. అది చెప్పేటువంటి కుటుంబాలు కావాలి, కుటుంబాలు కావాలి. ఎట్ ద సేమ్ టైమ్ అంటే రమేష్ గారు షేర్ షా అనే ఒక సినిమా తీస్తున్న సందర్భంలో హీరో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మొత్తం మట్టి అంతా ఉండేనంటే ఒక సోల్జర్ పైన అడిగితే తను చెప్పారంట, అంటే మీరు క్లీన్ చేసుకోరా అంటే, నా దేశానికి సంబంధించిన మట్టి ఇది, నన్ను క్లీన్ చేసుకోమంటారా ఏంటి అని అంటే, ఇంకా హీరో కూడా మొత్తం క్లీన్ చేసుకోకుండా అలాగే యాక్ట్ చేశారంట. అంటే ఇలాంటి ఇన్స్పిరేషనల్ థింగ్స్ చాలా ఉంటాయి. సోషల్ మీడియా అన్నిటికీ వేదికగా ఉంది, మరి ఐ స్టాండ్ ఫర్ నేషన్ కూడా సోషల్ మీడియాని తీసుకొని అందులో మీరు అనుకుంటున్న కాన్సెప్ట్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా చేస్తున్నామండి, చేస్తాము, చేయబోతున్నాం. అయితే సోషల్ మీడియా దాని లోపల మెయిన్గా మేము ఒక ఛానల్లాగా పెట్టుకుని ఇంకా ప్రమోట్ చేయకపోయినప్పుడు కూడా, ఇది ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ .org లోపల మీరు కనుక సైట్లో కనుక వెళ్ళారంటే, మేము చేసిన ఎఫర్ట్, మా ఫోటోగ్రాఫ్స్, వీడియో గ్యాలరీస్, మొత్తం అన్ని చేసిన కార్యక్రమాలు ఉంటాయి. అయితే రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు,
అంటే ఇన్స్పిరేషనల్గా కూడా మీరు కొన్ని స్టోరీస్ లైక్ ఇది జరిగింది అది జరిగింది అని చిన్న చిన్న షార్ట్స్ రూపంలో చెప్తే ఒక ఫ్యామిలీలో ఒకరు కూర్చొని చెప్పే కంటే కూడా ఇవి పిల్లలకి చాలా తొందరగా రీచ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? తప్పకుండా అండి, అలాంటి ప్లాన్స్ ఆల్రెడీ చేశాం అంటే కొంచెం షార్ట్ ఫిలిమ్స్ లాగా మనకు తీసుకోవడం ఆల్రెడీ ఒకటి క్యాప్టెన్ బోసన్ ఒక ఫిలిం చేసాం ఎక్స్టెండ్ ఫర్ ద నేషన్ నుంచి. అంటే సైనికుడు తను బంధించబడితే ఒక వెళ్ళి కారాగారంలో బంధించబడితే ఆపోజిట్ లో ఉన్న వాళ్ళకి తను ఎంత పెయిన్ అనుభవిస్తాడు, తను పుట్టినప్పటి నుంచి తను చనిపోయేంత వరకు తను ఎంత పెయిన్ అనుభవిస్తాడు అనేది ఒకటి క్యాప్టెన్ బోసన్ ఒకటి మనం షార్ట్ ఫిలిం రూపంలో తీసుకెళ్ళడం జరిగిందండి. ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అనుకున్నాం. అంటే మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు తెలుసు చిన్న చిన్న వీడియోస్ కూడా చాలా వైరల్ గా అవుతున్నాయి. మనం దేశం కోసం మన కాన్సెప్ట్స్ ఏం ఇవ్వాలి అనే వాటిని చేసుకున్నాం. అయితే మీకు తెలియదు కాదు కదా, ఇప్పుడున్న పొజిషన్ లో ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో ముడిపడుద్ది. ఇప్పుడు మేము ఐదుగురము, ఐదు రకాల కార్యక్రమాల్లో ఉండి కూడా ఏదైనా కార్యక్రమం చేయడం ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడింది. ఇప్పుడు మేము ఐస్టాన్ ఫౌండేషన్ 2020 చేసింది అందరం సొంత డబ్బులు వేసుకొని చేసిందే తప్ప వేరే ఏం లేదు. సో మాకు ఎన్జిఓ సపోర్ట్ చాలా ఉంది. ఇప్పుడు మామూలుగా చేసుకోవాలంటే మీరు అన్నారు ఇంత ముందు ఆల్ ఓవర్ ఇండియా విస్తరించి ఆలోచన ఉందండి, మాకు దాదాపుగా ఇప్పటికే 600 ఎన్జిఓస్ మాతో పాటు కమ్యూనికేట్ అయి ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో మేము ఎప్పుడైతే కాన్సెప్ట్ క్రియేట్ చేసామో వాళ్ళ ఏరియాస్ లో చేశారు వాళ్ళు. సో అలా మాకు ఎన్జిఓ సపోర్ట్ చాలా ఉండడం వల్ల నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఏవైతే మనకి మార్కెట్ లోపల ఈ ఆర్థికంగా కొంచెం వెనుకబాటు ఉండడము, మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకకపోవడము, దీనివల్ల కాస్త స్లో అయింది. బట్ ఈ ఇయర్ మా కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. ఆర్మీ డే కానివ్వండి, లేదంటే ఆగస్ట్ 15 కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు డిజిటల్ మార్కెటింగ్ రూపంలో వెళ్ళే విధంగా కూడా మేము చేయబోతున్నామండి. డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్తాము కూడా. ఓకే, మీరు 5 మెంబర్స్ ఉన్నారు, డిఫరెంట్ ఫీల్డ్స్ అని చెప్పారా? డిఫరెంట్ ఫీల్డ్స్ అండి, మీరేంటి? డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే కైండ్ ఆఫ్ మీద ఏంటి? నేను ఫోటోగ్రఫీ అండ్ నేను బేసికల్గా ప్రొఫెషనల్ కెమెరామెన్ నేను. ఓకే, ప్లస్ మా ప్రెసిడెంట్ గారు వచ్చేసుకుని ఎడిట్ పాయింట్ ఇండియా అని చెప్పేసుకుని హీస్ ఎ టెక్నికల్ గై. తర్వాత హరికృష్ణ గారు ఫ్రమ్ జర్నలిజం ఫీల్డ్. ఓకే, అండ్ రతన్ రాజ్ ఫ్రమ్ ఆటోమొబైల్స్. అండ్ అలీ గారు మా చైర్మన్, ఆయన వచ్చేసుకుని ఈజ్ లాయర్, ఆస్ట్రా ఫౌండర్. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చేసుకొని ఒకచోట కలిసాం టోటల్గా. అది మేము అనుకోవడం వచ్చేసుకుని ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్, దట్స్ ఇట్. అయితే వీళ్ళందరూ కూడా కలవడము, మనం చేయడము ప్రోగ్రామ్ అనేటువంటిది అది మేము ఊహించేటువంటి దానికంటే కూడా రీచ్ అన్నది ఎక్కువగా వెళ్ళింది. కానీ మేము అనుకున్నటువంటి పర్పస్ కొద్దిగా వరకు మేము చేరుకోలేకపోయాం, టు బి ఫ్రాంక్. అని అంటే ఆర్థిక పరమైనటువంటి సహాయం ఏది కూడా మేము వాళ్లకు ఇవ్వలేని పరిస్థితి అయిపోయాం. అది కనుక జరిగింటే కనుక బాగుంటుంది. అయితే వాళ్ళని ఎలాగో పోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేదు మనం. ఇప్పుడు ఏముందండి, ఒక చిన్న పద్మశ్రీ వచ్చింది అని అంటే కనుక గవర్నమెంట్ ఓ డబ్బులు ఇచ్చేస్తుంది. ఒక చిన్న గేమ్ లోపల గెలిచారు, గేమ్ లోపల గెలవడం అన్నది ఐ టు అండర్స్టాండ్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టేజ్ బిట్వీన్ టూ కంట్రీస్. ఎస్, ఒకవేళ వచ్చారు వాళ్ళు పడేటువంటి కష్టానికి వీళ్ళు పడేటువంటి కష్టం ముందర వాళ్ళు పడేది ఎంత, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది బ్యాడ్మింటన్ కావచ్చు, చెస్ అయితే కనుక మరి కూర్చొని ఆడతారు. వీళ్ళకందరు కూడా ఐడెంటిఫై చేసేసుకొని నీకు ఇన్ని ఎకరాలు తీసుకో, నీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నాం నేను తీసుకో అని చెప్పి నజరానలు ప్రకటించేటువంటి ప్రభుత్వాలు టోటల్గా వీళ్లకు ఇప్పుడు సరిపోయారు. ఈ 40 మందికి ఇవ్వలేదు అని నేను అనడంలా, 40 మందికి ఎంతవరకు ఇవ్వాలని అంతవరకు ఇవ్వలేదు అని మా భావన. వాళ్ళకి ఇంకొద్దిగా సపోర్ట్ చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీకి కానీ. వాళ్ళు ఏమిటి అయిపోయింది, ఒకళ్ళు మా దాని నుంచి వెళ్ళిపోయారు, ఆర్మీ లోపల చనిపోయారు, ఈ ఆర్మీ ఇంతే, అది ఎప్పుడు కూడా విమర్శించలేదండి. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. వీరమాతలు అని అంటారు అంటే నేను ప్రత్యక్షంగా చూశాను. నేను కూడా ఒక అమ్మకు కొడుకుని, మా అమ్మ అయితే నన్ను పంపదు, పంపింది ఆమె, చనిపోయాడు. ఏమ్మా ఇలా జరిగింది అంటే పంపడానికి ఇంకొక అబ్బాయి లేడు బాబు. ఫ్యామిలీ స్టోరీస్ ఇలా ఉంటాయి. అసలుకి చాలా ఎమోషనల్ అయిపోయి వాళ్ళకు చెల్లెలు ఉండింది, ఆ చెల్లెలు కూడా చాలా ఇష్టం అన్నయ్య అంటే. సర్లేండి అంకుల్, జరిగింది అది జరిగింది, దేశం కోసమేగా. రైట్, ఓకే. మురళి గారు, రమేష్ గారు, అట్ ద సేమ్ టైం హరికృష్ణ గారితో మాట్లాడడం, రతన్ రాజ్ గారు కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం అండి. తప్పకుండా. నమస్కారం అండి రతన్ రాజ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. ఓవరాల్గా ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ మోటో గురించి మొత్తం అయితే విన్నాం, కొన్ని కొన్ని ఇబ్బందుల గురించి కూడా షేర్ చేశారు, అట్ ద సేమ్ టైం ద హ్యూజ్ రెస్పాన్స్ అనే దాని గురించి కూడా చెప్పారు. ఓవరాల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి చెప్తారు. ఎస్ ఎస్ అండి, రియల్లీ ఇట్స్ అది జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది హార్ట్ టచింగ్.
సో దానికి మరి ముఖ్యంగా మా హబీబ్ సుల్తాన్ అలీ గారు, ఎడిట్ పాయింట్ రమేష్ గారు, మురళి గారు, అలాగే దీన్ని మెయిన్ ఈ దీని గురించి మాకు చెప్పిన హరికృష్ణ గారు, మెయిన్ హరికృష్ణ గారు. సో ఎప్పుడైతే మాకు చెప్పారో మాకు హార్ట్ టచ్ అయ్యి చాలా చాలా బ్యూటిఫుల్ యాక్టివిటీస్ చేశాము. ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి గురించి మన మనకి అయిన ఆ ప్రాబ్లం ఏదైతే అయిందో దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి, మనం ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ మనం అనేది తెలియాలనే విషయం గురించి చాలా మంచి ఐసెన్ఫో నేషన్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. చూస్తే చాలా బాధ అనిపిస్తుందన్నమాట, జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న టైంలోని 2019లో జరిగిన ఫిబ్రవరి 14 జరిగిన సంఘటన ఏదైతే ఉందో, జవాన్లకి జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అందరికీ కూడా బాగా చాలా కదిలించిన విషయం మాట అది. సో దాని గురించి అందరితో కలిపి మేము మంచి యాక్టివిటీ చేసి, అలాగే జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మేము ఒక పెద్ద లాంగ్ టూర్ ట్రిప్ కూడా చేసి అందరికి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అందరికి కూడా చేయడం కూడా జరిగిందండి. నిజంగా ఇట్ ఈస్ రియలీ హార్ట్ టచింగ్ ఇష్యూ అండి అదంతా కూడా. రతన్ రాజ్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మురళి గారు థ్యాంక్ యూ అండి. రమేష్ గారు థ్యాంక్ యూ అండి, మీ టైంని కేటాయించి డిబేట్లో చాలా చక్కటి విషయాలు తెలియజేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. ఇది ఇవాళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.